అంటే నీ దగ్గర పోలీసులు ఉన్నారనుకుంటున్నాం, ఇంకా రెండు రోజులు ఉంటారు, మూడవ రోజు నీ పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారు. ఏమి ఆరోగ్యం ఏం చేయ, నువ్వు తమాషా అనుకోవద్దు. నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ ఒకటే గుర్తుపెట్టుకోండి, అధికారాన్ని ఉపయోగించి ఆ రోజు మనం ముఠాలు పూర్తిగా అణచివేశాం. అధికారంతో ఆ రోజు మనం మత సామరస్యాన్ని కాపాడడానికి మత విద్వేషాలు ఎరచుకొట్టేవాళ్ళని అణచివేశాం. తీవ్రవాదులపై కూడా పోరాడి శాంతి కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే తిరుపతిలో నా మీదనే 24 క్లేమోర్ మైన్స్ ఆ రోజు పేలిస్తే 2003లో సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడారు. ఆ రోజు నేను క్లేమోర్ మైన్స్ కే భయపడిన వాడిని, నీ తప్పుడు కేసులకు నేను భయపడతాను తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నిపుమారిగా బ్రతికాం, నిజాయితీగా బ్రతికాం, ప్రజల కోసం బ్రతికాం, మనం చేసిన పనులు శాశ్వతమైన అభిప్రాయంతో ముందుకు పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్కన రౌడీజర్ కూడా అణచివేశాం. ఇప్పుడు నువ్వు అనుకున్న కోడి కత్తోనో లేకపోతే బాబాయ్ హత్య చేస్తేనో బెదిరిస్తే భయపడే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు, వీరోచితంగా ప్రజల కోసం అండగా ఉండే పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా బాధేసింది ఈరోజు వాళ్ళందరినీ చూస్తే ప్రజాస్వామ్యం చూస్తున్నాం.